Hello friends, welcome to our channel. Iroz nenu meeku palav ela cheyalo chupinchalanukuntunnanu. Andukosam nenu pan pettesukunna. Ippudu indulo oil esukundam. Ekku masala vegandi kodichira masala vesukundam. Chala. Ippudu ee oil vedekke lopala manam em em kavalo chusukundam okka sari. Oil vedekkindi ippudu indulo manam masala esestunnam. Biryani aaku chakka lavanga anni. ఇప్పుడు ఇందులో ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ మూడు ఆనియన్స్ తీసుకొని కట్ చేసి తీసుకున్నా నేను అవి వేసేస్తున్నా ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకుందాం ఇది వేగే లోపల మనం టమాటో కట్ చేసేసుకుందాం ఇప్పుడు టమాటో కట్ చేసేసుకుంటున్నా మసాలా ఏం లేదండి ఊరికే ప్లెయిన్ గా కొంచెం మసాలా వేసి చేస్తున్నా నేను ఈసారి బాగా చేసినప్పుడు ఇంకొక వీడియో పెట్టి చూపిస్తాను మీకు బాగుంటది కానీ సింపుల్ మసాలా ఎండలకి ఎక్కువ మసాలా తినలేము కదా మనము అందుకని చాలా సింపుల్ గా చేసుకుంటున్నా ఈసారి హెవీ మసాలా బాగా చికెన్ వేసి చేసినప్పుడు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు ఈ విధంగా టమాటాలు కట్ చేసేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి పలావ్ ఇది చాలా సింపుల్ గా ఈజీగా టేస్టీగా అయిపోతుంది ఎక్కువ టైం కూడా ఏం తీసుకోదు బియ్యం ఒకటి నానేసి పెట్టుకోవాలి తర్వాత మనం చక్కచక్క చేసేసుకోవచ్చు బియ్యం త్వరగా నానేసుకుంటే అన్నం పొడి పొడిగా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి సరిపోతున్నాయి ఈ టమాటాలు మేము మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాం ఎన్ని గ్లాసులు తీసుకున్నామా రెండున్నర గ్లాసులు తీసుకున్నాం దానికి నేను ఒక నాలుగు టమాటాలు తీసుకొని కట్ చేసేసుకున్నా ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా చూడండి పచ్చిమిరపకాయలు నేను కడిగేసుకున్నా ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఈ విధంగా పొడుగ్గా కట్ చేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసేసుకున్నా ఇప్పుడు ఆనియన్స్ వేగినాయి లేదా చూసుకుందాం మనం ఇంకా ఇంకొంచెం వేగాలి చూడండి మనం ఆనియన్స్ వేగే లోపల టమాటా పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకున్నాం త్వరగా ఇవి ఇంకొంచెం వేగాలి ఇంకొక ఐదు నిమిషాలు టైం పట్టదు ఇవి వేగడానికి మనం ముందుగా అన్నీ తయారు చేసి పెట్టుకుంటే ఒక అర్ధ గంటలో అయిపోతుంది అండి అలా చూడండి ఈ విధంగా బాగా వేసేసుకోవాలి చూడండి ఇంకొంచెం వేగాలు ఎరగలేదు నేను సింగిల్ పెట్టేస్తాను అందుకే వేగలేదు ఏం వేపుతాం ఇంకొంచెం వేగాల వేగిపోయినాయి ఇప్పుడు మనకు ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్స్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం
ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఎంత బాగా కలిపేసుకోవాలి నేను ఆయిల్ కూడా కొంచెమే వేసుకున్నా ఇప్పుడు ఇందులో చూడండి ఇది వేగింది ఇప్పుడు ఇందులో మనం పుదీనా కొత్తిమీర వేసేస్తున్నాం ఇప్పుడు అది మిక్స్ చేసేస్తున్నాం బాగా ఎంత బాగా కలిపేసుకొని చూడండి ఈ విధంగా అంతా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం టమాటో వేసేస్తున్నాం టమాటో వేస్తాను అంతా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందులో మసాలాలు యాడ్ చేస్తున్నాం ధనియా పౌడర్ కారపొడి పసుపు పొడి ఇదంతా కలుపుకున్నాం మనం ఇదంతా బాగా వేగాలి నూనె అంతా పైకి రావాలి ఈ మసాలా ఇప్పుడు ఇందులోనే మనం గరం మసాలా వేస్తున్నా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా కొంచెం చేస్తున్నా తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నా నేను ఇది సిమ్లో పెట్టుకొని బాగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా మసాలా వేపుకోవాలి బాగా ఇంకొంచెం వేగాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం పెరుగు వేసేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం దీనికి మీరు ఏ పేరైనా పెట్టుకోండి పలావ్ పెట్టుకోండి కలర్ రైస్ అని పెట్టుకోండి బిర్యానీ పెట్టుకోండి ఏదైనా పెట్టుకోండి అంటే ఈ విధంగా అంతా మిక్స్ చేస్తాం ఒక 5 నిమిషాలు ఉందాం చూడండి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఒక 1/2 గంటలో మనకి ఎంతో టేస్టీగా ఉండే పలావ్ రెడీ అయిపోతుంది 5 నిమిషాలు దీన్ని మనం బాగా వేగనిద్దాం చూడండి ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి నూనె అంతా పైకి రావాలి మసాలాకి చూడండి ఈ విధంగా అంతా బాగా కలుపుకోవాలి చూడండి మసాలా బాగా వేగిపోయింది మసాలా చూసారు కదా ఈ విధంగా మసాలా అంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు యాడ్ చేసుకుందాం 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి కొంచెం తగ్గిస్తాను నేను 2.5 గ్లాసులు తీసుకున్నాను బియ్యము అంటే 5 గ్లాసులు పోసుకోవాలి
కొంచెం తగ్గించుకుంటే పొడి పొడి వస్తుంది. ఇప్పుడు ఇందులో మనము ఇప్పుడు ఇందులో మనం salt యాడ్ చేసుకుందాం. నేను ఆల్్రెడీ కొంచెం salt వేసేసినా, ఇప్పుడు ఇంకొంచెం salt వేస్తున్నా. ఇప్పుడు ఈ నీళ్ళన్ని ఇప్పుడు ఈ నీళ్ళు పొంగాల మనం మూత వేసేస్తున్నా. ఎసురు పొంగిందా లేదో చూసుకుందాం ఒకసారి మనము. చూడండి ఎసురు బాగా పొంగింది. ఇప్పుడు ఇందులో మనం బియ్యం వేసేసుకుందాం కొంచెము. ఇప్పుడు మనం salt సరిపోయిందో లేదో చూసుకొని బియ్యం వేసుకుందాం. ఇంకొంచెం చప్పగా ఉంది, కొంచెం salt యాడ్ చేస్తా. సరిపోయింది. ఇప్పుడు మనం బియ్యం యాడ్ చేసేసుకుందాం. ఇందులో నానబెట్టుకొని వడగట్టుకోవాలి. ఇవి 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. మీరు కావాలంటే బాస్మతి రైస్ మీద. ఇప్పుడు బియ్యం అన్ని వేసేసుకుందాం మనం. దీంట్లో మనం ఇంకా నెయ్యి వేయలేదండి, లాస్ట్ యాడ్ చేస్తాము. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు అన్నాన్ని మనం ఒకసారి చూసుకుందాం. చూసి కలబెట్టి చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం కలబెట్టుకుందాం దీన్ని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. కొంచెం ఉడకాలి, కొంచెం సేపు, ఇంకొంచెంసేపు ఉడకాలి. చూసారు కదా. ఇప్పుడు ఇందులో మనము ఇదిగా లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేమా, కొంచెం నెయ్యి. లాస్ట్ లో మనం పుదీనా, కొత్తిమీర, నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మనం ఒకసారి కలిపేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. మసాలా ఏం లేదండి, సింపుల్ గా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుందాం మనము. పలావ్ ఎంత సింపుల్ గా ఈజీగా అయిపోయిందో, ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారు కదా. చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయేసింది, చాలా టేస్టీగా కూడా ఉంది. మీరు కూడా ఈ బిర్యానీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా వచ్చింది. అంత మసాలా అంతా సరిపోయింది. ఈ ఎండాకాలంలో ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది, మసాలా ఆయిల్ అంతా ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్.